కానీ వానాకాలం షురూ అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకి వచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి. మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిది అంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పారు అనుకోరి, మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. కోల్కతా కిరణ్మయి లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ మక్కం ట్రైనింగ్ సెంటర్. మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును. ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 100 రూపాయలకే, పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 200 రూపాయలకే, ప్రింట్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 350 రూపాయలకే. స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే. ఒకవైపు భారీగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువ నుండి ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద కారణంగా దిగువకు సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం అరవిందవారిది వద్ద ఇసుక కట్ట కొట్టుకుపోయింది. దీనివల్ల 9 లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలోనే నక్కపాయ వైపు వెళ్లే మార్గంలో గండిపడింది. అయితే ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు స్థానిక అధికారులు. ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీ నుండి 8.5 లక్షల క్యూసెక్ల నీరు విడుదలైందో అప్పుడే నక్కపాయ వద్ద ఉన్న ఇసుక బస్తాలను నీరు తోసేసి గండిపడింది. రాష్ట్ర మంత్రి మనోహర్ అధికారులకు పలు సూచనలు చేశారు. లంగ గ్రామాల్లో ఉండే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రజలను కోరారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కొల్లూరు కరకట్ట వద్ద నుండి అరవింద వారిది వరకు భారీగా పోలీసులు మోహరించారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ప్రజలకు సూచనలు చేస్తున్నారని మనోహర్ చెప్పారు. కొల్లూరు మండలంలోని పెసర్లంక, పెదలంక, చింతల్లంక, యూపూర్ లంక, సుగ్గుల్లంక, చిలుమూరు లంక, అన్నవరపు లంక, కనిగిరి లంక, కొత్తూరు లంక, గాజుల్లంకకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు మంత్రి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, గజయతకాలను సిద్ధం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి మనోహర్ వివరించారు. అన్నవరపు లంక గ్రామానికి చేరుకొని అక్కడ వారితో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క ఇంటికి 25 కిలోల బియ్యం, పామాయిల్, పంచదార, కందిపప్పు పౌర సరఫరాల శాఖ నుండి ఉచితంగా అందజేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే అన్నవరపు లంకలో 336 కుటుంబాలకు అందజేశామని, కొల్లూరు మండలంలో 9,000 కుటుంబాలకు ఇదే విధంగా పౌర సరఫరాల శాఖ నుండి అందజేయనున్నామని మంత్రి వివరించారు. తనతో పాటు అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలకు అందుబాటులోనే ఉంటామని మంత్రి మనోహర్ చెప్పారు. చర్చిలోకి ఎవరు పెరుగుతా అని చెప్తున్నా కదా మీకు, ఏం చేశారు మీరు పొద్దు నుంచి వెళ్ళండి. నేను గ్రామానికి తిరిగి వెళ్ళినాక అక్కడ వెళ్ళి వాళ్ళని తీసుకుంటే ఆ గ్రామాన్ని మొత్తం అచ్చడి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసిరండి. ఏం పేరు అయింది మోహన్ నోట్ చేసుకో, ఆ పిఎస్ ఎవరైనా శ్రీనివాస్.
సరిగ్గా ఈరోజు అన్నవరపు లంక కొలిపర మండలంలో కొల్లూరు మండలంకి దాటి వెళ్ళి అక్కడ కొంచెం ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే పెసరలంక దగ్గర కట్ట కొంచెం బ్రీచ్ అయింది, కానీ ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ అక్కడే ఉన్నారు అందుబాటులో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, పోలీస్ యంత్రాంగం, ఒక బెటాలియను, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు సహకరించడానికి. ప్రతి కుటుంబానికి పౌర సరఫరాల శాఖ నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు మరియు 1 లీటర్ పామ్ ఆయిల్ మరియు 500 గ్రాములు పంచదార, ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది ఉచితంగా. అనర్పులంగ గ్రామాల్లో 336 మందికి సరఫరా చేశాం. కొలిపర మండలంలో కొల్లూరు మండలంలో సుమారు 9,000 మందికి, 9,000 కుటుంబాలకి ఈ సరుకు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫు నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము చేస్తాను. నేను తెనాల్లోనే ఉంటాను, మానిటర్ చేస్తూనే ఉంటాను. రాత్రిపూట మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఒకవేళ వాతావరణం కొంచెం మారి మళ్ళీ మన వైపు వర్షాలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మధ్యాహ్నం 4 గంటలకల్లా 7 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వదలడం జరిగింది. దానివల్ల మనకి కింద స్థాయిలో ఉన్న గ్రామాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వలవాపురం, బొమ్మానిపాలెం, అదేవిధంగా అనర్పులంక, కొల్లూరు మండలంలో కూడా కొన్ని గ్రామాలకు ఇబ్బంది అయింది. ఆ పెసరలంక గ్రామాలన్నీ కూడా అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎక్కడ కూడా అంటే నిన్న జరిగిన సంఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి మన ప్రాంతంలో ఎక్కడ లేకుండా, ఎక్కడ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం నుంచి మేము భరోసా ఇస్తున్నాం, ఎప్పుడైనా సరే మీరు సమాచారం అందించండి. దయచేసి అప్రమత్తంగా ఉంటాం. అధికార యంత్రాంగం, తహసీల్దారులు, స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు. పోలీస్ శాఖ నుంచి కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. మీ అందరం కూడా మీకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. దయచేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు పాస్ ఆన్ చేయండి. అక్కడ బాపట్ల కలెక్టర్ గారు 2 సహాయ కేంద్రాలు, రిలీఫ్ సెంటర్లు రీహాబిలిటేషన్ కోసం ఏర్పాటు చేశారు. కానీ మధ్యాహ్నం 3 వరకు గ్రామస్తులు ఎవరు కూడా ఇంకా ఆ మూడ్లోకి రాలేదు తరలి వెళ్ళాలని. సో ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయో చాలామంది అక్కడ కూడా వృద్ధులు, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను నేను కూడా ఆ గ్రామాల్లో, మీరు ఇంకా ఆలస్యం చేయకుండా దగ్గర నుంచి మీరు తరలి వెళ్ళి రెవెన్యూ సిబ్బంది మిమ్మల్ని వచ్చి పలకరించినప్పుడు తప్పకుండా మీరు వారితో పాటు ఈ సహాయ కేంద్రాలకు వెళ్ళాలనే విషయం వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చాను. ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేమైతే అప్రమత్తంగా ఉన్నాం. కొంత సహకారం ప్రజల నుంచి కూడా ఉండాలి. ఎందుకంటే గతంలో ఇటువంటివి వచ్చినాయి చాలా చూసామనే భావన ఇంకా ఉంది ప్రజల్లో. ఈసారి కొంచెం ఉద్రిక్తంగా అయ్యే పరిస్థితి ఉంది, కానీ ప్రస్తుతం అయితే వాటర్ లెవెల్ మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది. ఒకవేళ రాత్రిపూట తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా భారీగా వర్షాలు కురిస్తే మాత్రం డెఫినెట్గా మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.